ఈరోజు రోజమ్మ గారు ఇచ్చినట్టు రోజమ్మ గారు చేసిన సస్పెన్షన్ ని రద్దు చేయడం సంతోషదాయకం. దానిపైన ఈరోజు మేము చట్టం న్యాయం నమ్ముకున్నాం. ఈరోజు చట్టం న్యాయం రోజమ్మ గారికి సంతృప్తిని కలిగించాయి. ప్రజా సమస్యల మీద పోరాడేటటువంటి రోజమ్మ గారికి రేపు అసెంబ్లీలో ప్రజల తరపున ప్రభుత్వాన్ని ప్రశ్నించడం, ప్రభుత్వం తరపున ప్రజలకు మేలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఏదేమైనప్పటికీ న్యాయస్థానాలపైన మాకు నమ్మకం ఉంది. ప్రభుత్వం చట్టాన్ని న్యాయాన్ని గౌరవించాలి, రూల్స్ను గౌరవించాలి, నియమ నిబంధనలను గౌరవించాలి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి. అంతిమంగా ఒక పద్ధతి ప్రకారం ఉందాగా సభ నడపాలని మీ ద్వారా కోరుకుంటున్నాం. ఈరోజు రోజం పయనించినటువంటి సస్పెండ్ ఆర్డర్ని కోర్టు రద్దు చేస్తూ రోజమ్మని గారిని కూడా సభకు పోవుటకు అనుమతి కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారిని అందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. నిన్నంతా న్యాయ వ్యవస్థ పైన మీకు నమ్మకం లేదని మాట్లాడారు. ఈరోజు హైకోర్టు యొక్క ఆర్డర్ పైన మీరు గౌరవించి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆమెని మరలా ప్రజా సమస్యల్ని మన అసెంబ్లీలో మాట్లాడే పర్మిషన్ కూడా మీరు కూడా హృదయపూర్వకంగా ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుతున్నాను. హైకోర్టు ఆర్డర్ని మీరు కూడా మన్నించాల్సిందిగా ముఖ్యమంత్రి గారికి, స్పీకర్ గారికి, ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.